లేకపోతే జీవితంలో ఏం జరుగుతుంది? అసలు దేవుడు లేకుండా మానవుడు జీవించగలడా? దేవుడు లేకుండా మానవుడు తన మనుగడను సాగించగలడా? అసలు మానవ జీవితం వెనుక దేవుని ఉద్దేశం ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. జీవితం మీద పరిశోధన చేయబడిన అటువంటి పుస్తకము వంటి పుస్తకం బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో మరొక పుస్తకము లేదు అంటే అతిశయోక్తి లేదేమో. ఆ పుస్తకమే ప్రసంగి గ్రంథం. ఈ ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రాశారో తెలుసా? దావీదు కుమారుడైన జ్ఞాని అయిన సలోమోను. దేవుడు అన్నాడు, సలోమోను లాంటి జ్ఞానవంతుడు అంతకుముందు మరెప్పటికీ కూడా ఇప్పటికీ కూడా భూమి మీద అటువంటి జ్ఞాని పుట్టడు అని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. దేవుడు అతనికి నీకేం కావాలి సలోమోను అని అడిగినప్పుడు సలోమోను ఒక అద్భుతమైన కోరిక కోరాడు. ప్రభువా, నేను బాలుణ్ణి, కార్యములు సలపడానికి నాకు జ్ఞానం చాలదు, నీ ప్రజలైన ఇశ్రాయేలీని పరిపాలించడానికి నా తండ్రి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టావు, అయితే నాకు జ్ఞానము దయచేయి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించాడు. ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, శత్రువుల ప్రాణమునైనను అడగకుండా జ్ఞానాన్ని అడిగేవు సలోమోను, నీకు జ్ఞానంతో పాటు సమస్తమును అనుగ్రహిస్తున్నాను అని సలోమోనికి అంత గొప్ప జ్ఞానాన్ని దయచేశాడు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, సలోమోను లాంటి జ్ఞానవంతుడు బహుశా ఈ భూమి మీద మరెప్పటికీ కూడా పుట్టనేరడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. సలోమోను గురించి రాయబడింది, సలోమోను ఎంతో జ్ఞానం కలిగిన వాడని. సలోమోను యొక్క జ్ఞానాన్ని వినడానికి ఎంతోమంది రాజులు, ప్రత్యేకంగా బైబిల్ గ్రంథం రాయబడింది, భూమి ఆంతముల నుండి షేబాదేశపు రాణి సలోమోను ఆయన జ్ఞానాన్ని ప్రత్యక్షంగా చూడడానికి, ఆయన్ని పరిశోధించడానికి ఆమె ప్రయాణమై వచ్చింది అన్న విషయం బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. సలోమోను గోడల్లో పెరుగు హిస్సోపు మొక్క దగ్గర నుండి ఆకాశమంత పెరుగు దేవదారు వృక్షం వరకు దాదాపు 3,000 సామెతలు 1,005 కీర్తనలు రాశాడని బైబిల్ గ్రంథంలో సలోమోను యొక్క ఘనత, సలోమోను యొక్క గొప్పతనాన్ని గురించి రాయబడింది. ఇటువంటి సలోమోను జీవితాన్ని గురించి పరిశోధన చేశాడు. మనం ప్రపంచంలో ఎన్నెన్నో పరిశోధనలకు సంబంధించిన పేపర్స్ చూస్తాం, పరిశోధనలకు సంబంధించిన పుస్తకాలు చూస్తాం, అయితే జీవితం మీద పరిశోధన చేయబడిన పుస్తకం బైబిల్ గ్రంథంలో ఒకటి ఉంది, ఆ పుస్తకమే ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథం అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుందంటే మానవుడున్న జీవితం, మానవుడు లేని జీవితం. ప్రారంభంలో సలోమోను దేవుడు లేని జీవితాన్ని గురించి పరిశోధన చేస్తూ వచ్చాడు. ఆయనకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? దేవుడు లేని జీవితం వ్యర్థం, 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 అంత వ్యర్థం అని రాశాడు. ద లైఫ్ వితౌట్ గాడ్ ఈజ్ మీనింగ్లెస్, సెన్స్లెస్ అని వ్రాస్తున్నాడు ఈ ప్రసంగి గ్రంథంలో. ఆయన అంటాడు, అంతా వ్యర్థం, దేవుడు లేని జీవితమే వ్యర్థము, వ్యర్థము అన్నాడు. వ్యర్థము అనే మాట ఈ ప్రసంగి గ్రంథంలో దాదాపు 38 సార్లు ఉంది. ఈ 38 సార్లు దేని గురించి రాయబడిందో తెలుసా? దేవుడు లేని జీవితము వ్యర్థమని అతడు రాస్తున్నాడు. కానీ నేటి దినాన మానవుడు అన్నీ సంపాదించుకుంటున్నాడు, అన్నిటినీ దాచుకుంటున్నాడు, అన్నిటినీ భద్రపరుచుకుంటున్నాడు, అయితే ఇవన్నీ కూడా ఏవి కూడా నిలవని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథం రాయబడింది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? నేటి దినాన మనం ఆలోచించినప్పుడు ప్రపంచమంతా పరుగులు తీస్తుంది, ప్రపంచమంతా భయానుకులోనైపోయింది, ప్రపంచమంతా కన్నీరు పెట్టుకుంటుంది. ఏంటో తెలుసా? కనిపించని వైరస్ ఎవరినో తాకుతుందోనని, ఎవరి మీద దాడి చేస్తుందోనని. నేటి దినాన ప్రజలకు ఆస్తులు అవసరం లేదు, అంతస్తులు అవసరం లేదు, పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు, కానీ ప్రాణంతో ఉంటే చాలు. నేటి దినాన అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం ఎప్పుడూ జ్ఞాపకం చేస్తుంది, మనిషికి ఏం విలువ ఉంది చెప్పండి? మనిషి అన్ని సంపాదించుకున్నాడు కానీ అనుభవించడానికి ప్రాణం లేకపోతే ఇక మనిషి జీవితానికి విలువ ఏమన్నా ఉందంటారా? ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితంలో దేవుడు లేకపోతే జీవితము వ్యర్థమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సలోమోను ఆయన ప్రసంగి గ్రంథం రాసి ఆయన పరిశోధించి అతడు రాస్తున్నాడు ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం అనగా 12:13 అతడు ఫలితాన్ని రాస్తున్నాడు. పరిశోధన చేయగా దేవుడు లేని జీవితానికి, దేవుడున్న జీవితానికి పరిశోధన చేయగా అతనికి ఫలితం తెలింది. ఫలితార్థము ఇదే అంటున్నాడు, ఇన్ఫరెన్స్ ఇస్తున్నాడు, సారాంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటో తెలుసా ఆ సారాంశం? ప్రసంగి గ్రంథం 12:13 ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొంచుండవలను. మానవ కోటికి ఇదే విధి. ఇంతకన్నా మానవ జీవితానికి అవసరమైంది ఏమి లేదు. దేవుడెవరో తెలుసుకొని,
దేవుడి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఈ ఆయుష్ కాలంలో దేవుణ్ణి సేవించడం తప్ప ఇంతకు మించి ఏది కూడా లేదు అని జ్ఞాపకం చేస్తున్నాను. సలోమోను దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆయన జీవితంలో సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత దేవుని స్థానంలో అతడు ఏదేదో తెచ్చి జీవితాన్ని అనుభవించడానికి, జీవితాన్ని ఆస్వాదించడానికి అతడు ప్రయత్నం చేశాడు. సలోమోను ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ అవేవి ఆయనకి సంతోషాన్ని ఇవ్వలేదు, సంతృప్తినివ్వలేదు, జీవితంలో ఆనందాన్ని ఇవ్వలేదు, జీవితం సజావుగా సాగడానికి ఇవన్నీ ఏవి పనికిరావని అతడు చివరికి అంటున్నాడు. దేవునికి వేరుగా ఉండి మనమేమి చేయలేం. యేసు క్రీస్తు ప్రభులు వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన అదే అంటున్నాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు, నాకు వేరుగా బ్రతకాలి అనుకుంటే నీ జీవితం ఏమవుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్తావో తెలియదు. గమ్యం లేని జీవితాలుగా మానవ జీవితాలు ఉండడానికి వీల్లేదు. ఈరోజు నీ జీవితానికి గమ్యం తెలియాలంటే నీ జీవితంలో దేవుడు ఉండాలన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము నేటి దినాన మనిషికి జీవితం యొక్క అర్థాన్ని జ్ఞాపకం చేస్తుంది, మనిషికి గమ్యాన్ని ఇస్తుంది, మనిషికి లక్ష్యాన్ని ఇస్తుంది. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే అంటాడు, నేను గమ్యము లేని వానిగా గురి లేని వానిగా నేను పరిగెత్తుట్లేదు, నేను ఎక్కడికి పరిగెత్తుతున్నానో నాకు తెలుసు, నేను దేని నిమిత్తమై పట్టబడ్డానో నాకు తెలుసు. అంటే ఆయన అంటున్నాడు, నా గురి తెలుసు, జీవితం ఎడల నా లక్ష్యం ఏంటో తెలుసు, నా దేవుడెవరో తెలుసు, దేవుని యొద్దకు నేను పరిగెత్తుతున్నాను అని ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు లేని జీవితము వ్యర్థమని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు లేని వివాహము కూడా వ్యర్థమని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కానాను పెళ్లి విందులో యోహాను సువార్త 2:1-6 యేసయ్యని ఆ కానాన్లో జరిగే పెళ్లి విందుకి యేసుని పిలిచారు, యేసుతో పాటు ఆయన శిష్యులను పిలిచారు. అయితే బాధ్యత అప్పగించలేదు, ఒక అతిథిగా పిలిచి యేసు క్రీస్తుని గురించి పట్టించుకోవడం మానేశారు. ఆయన ఎవరో, ఆయన గొప్పతనం ఏమిటో వారు తెలుసుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. ఏమైంది, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. మరియ ఒక సంగతి చెప్పారు, మరియ వెళ్ళి తిన్నగా యేసు క్రీస్తు దగ్గరికి సమస్యను తీసుకుని వెళ్ళింది. ఆలోచించండి, ఎవరు కూడా ఆ సమస్యను యేసు క్రీస్తు దగ్గరికి తీసుకుని వెళ్ళలేదు. ఎందుకో తెలుసా, ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు కాబట్టి. మరియకు తెలుసు కాబట్టి సమస్యను యేసు దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అందుకే ఏసయ్య సమస్యను పరిష్కరించాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు లేని వివాహం నిష్ఫలం, దేవుడు లేని వివాహం ఖాళీ, దేవుడు లేని వివాహం ఖాళీ అయిపోద్ది. ఎప్పుడైతే యేసు క్రీస్తు వివాహానికి కేంద్రంగా ఉన్నాడో ఆ వివాహం మధురమైన జీవితంగా, మధురమైన కుటుంబంగా మార్చబడ్డదని జ్ఞాపకం చేస్తున్నాను. మన పనిలో దేవుడు లేకపోతే వ్యర్థమని బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. లూకాసువార్త 5:5 చేపలు పట్టడంలో అనుభవం ఉన్న పేతురు ఆ రాత్రి అంతా చేపలు పట్టి ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. యేసు క్రీస్తు వచ్చాడు, ఆ దోణిలో ఎక్కాడు. ఇప్పుడు నీ వలవేయి అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, బోధకుడా రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలవేశాడు. లాగలేనంత చేపలు, విస్తారమైన చేపలు పట్టాడు. తేడా చూసారా, యేసు లేనప్పుడు ఖాళీగా ఉండిపోయాడు, యేసు లేనప్పుడు తన ప్రయత్నం వ్యర్థమైపోయింది, యేసు క్రీస్తు దోణిలోకి వచ్చినప్పుడు నిండైన జీవితం అయిపోయింది. మన జీవనోపాధిలో దేవుడు లేకపోతే నిష్ప్రయోజనం. 107:2 మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండట వ్యర్థమే. మన జీవనోపాధిలో, మన పనిలో దేవుడు లేకపోతే సంతృప్తి ఉండదని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు లేని సంఘం నిస్సారమని ప్రకటన గ్రంథం 3:14 నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు వెచ్చగానైనను చల్లగానైన ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేను ఉద్దేశించుచున్నాను, నీవు దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడవు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలోచించారా, దేవుడు లేని సంఘాలు వ్యర్థం. నేటి దినాన ఎన్నో సంఘాలు ఉన్నాయి. నిజంగా దేవుడు ఆధిపత్యముగా, దేవుడు కేంద్రంగా మరి మన సంఘాలలో దేవుడు ఉన్నాడా? ఆలోచించండి, దేవుడు లేని సంఘాలు నిస్సారం, దేవుడు లేని ప్రజలు దేవుడు లేని రాజ్యం. తెలుసా, నిలవద్దని బైబిల్ గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథం 20:12 నిన్ను సేవింపని జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనం నిర్మూలము చేయబడునని. ఆలోచించండి, ఒకనప్పుడు ప్రపంచంలో గొప్ప రాజ్యంగా ఉన్న రష్యా నేటి దినాన ఆనవాళ్ళు లేకుండా పోయింది, ముక్కలైపోయింది. ఎందుకో తెలుసా, కమ్యూనిజం రష్యా దేశానికి మూలవాలుగా నిలబడిపోయింది, కమ్యూనిజం రష్యా దేశానికి పెట్టని కోటగా మిగిలిపోయింది. ఏమైందో తెలుసా, కమ్యూనిజం వాళ్ళు చెప్తారు దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు, దేవుని నమ్మొద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి,
తలెత్తి చూస్తే మెడ నొప్పి పుడుతుంది కానీ దేవుడు ఎక్కడ కనిపించడని, ఆ రాజ్యం కూలిపోయిందని జ్ఞాపకం చేస్తున్నాను. కమ్యూనిజ భావాలు, మార్కిస్ట్ భావం ఎక్కడ లేదు కానీ బైబిల్ గ్రంథం నిలబడింది. దేవుని యొక్క మాట ఎప్పటికీ కూడా స్థిరమని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునిని సేవించని ప్రజలు కూడా ఉండనేరని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకనప్పుడు ప్రపంచంలో ఆధిపత్యాన్ని వహించిన అనేక రాజ్యాలు, దేవుని సేవించిన రాజ్యాలు కూలిపోయాయని, దేవునిని సేవించని రాజ్యాలు ఆనవాళ్ళు లేకుండా మిగిలిపోయాయని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యెషయా అంటున్నాడు, నిన్ను సేవింపని జనమైనను రాజ్యమైనను. నిన్నగాక మొన్న 2019 డిసెంబర్ నెలలో కనిపించని వైరస్ వచ్చి ప్రపంచంలో ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్న చైనా ఏమైందో తెలుసా? విలవిల్లాడిపోయింది. చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. నేటి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, దేవుణ్ణి సేవింపని ప్రజలు, దేవుని సేవింపని రాజ్యం నిలవలేదని జ్ఞాపకం చేస్తున్నాను. జిన్పిక్ రాజ్యానికి వచ్చిన తర్వాత, శాశ్వతమైన అధ్యక్షుడిగా ప్రకటించబడిన తర్వాత క్రైస్తవత్వం మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. అనేక మందికి సందేశాలు అందించబడ్డాయి. క్రైస్తవ గృహాలకి సందేశం వెళ్ళింది. ఏంటో తెలుసా? మీరు కనిపించని ఏసైన కాదు నమ్మాలి, మన అధ్యక్షుడు జన్పిక్ నమ్మండి, ఎందుకంటే మీకు బలాన్ని ఇస్తాడు, మీకు శక్తి ఇస్తాడు, మిమ్మల్ని పోషిస్తాడు, మీ ఇంట్లో ఉండాల్సింది ఆయన ఫోటో, ఆయన పటం అని చెప్పారు. అన్న కొద్ది నెలలకే ఈయన యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సేవించే ప్రజలుగా, దేవుని సేవించే రాజ్యంగా మన రాజ్యాలు ఉండాలని, మన దేశం ఉండాలని మనందరం కోరుకుందాం. ఆ రీతిగా మనం దేవుని సేవించే ప్రజలుగా, దేవుని గణపరిచే ప్రజలుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రజలుగా మనం ఉండినప్పుడు దేవునికి మన జీవితాల ద్వారా మహిమ వస్తుంది, ఘనత వస్తుంది. ఒక మాట చెప్పి ముగిస్తాను, ఆలోచించండి. దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నావా? దేవుడు లేకపోతే జీవితానికి అర్థం లేదు, దేవుడు లేకపోతే జీవితానికి గమ్యం లేదు. దేవుని కలిగి ఉన్న ప్రజలుగా ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేస్తున్నాడు. దేవుడి మాటలను మన కొరకు ఆస్వాదించునుగాక. ఆమేన్.